హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి లక్నోలో ఉన్నాను. లక్నోలో ఆలంబాగ్ అనే బస్ స్టాండ్ లో ఉన్నాను. ఈ రోజు నేను ఇక్కడ నుంచి వారణాసికి అయితే వెళ్తాను బస్ లో. సో మీకు ఈ రోజు జర్నీ చూపిస్తాను. నేను లక్నో దాకా ఎలా వచ్చానంటే అది లాస్ట్ వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నైట్ జర్నీ అయితే చేయబోతున్నాను. రేపు మార్నింగ్ కల్లా వారణాసికి వెళ్ళిపోతాను. అప్పుడు మనం సన్ రైజ్ అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను నైట్ జర్నీ ఎందుకు చేస్తానంటే ఈ రోజు మనం ఇక్కడ హోటల్ కూడా సేవ్ చేసుకోవచ్చు, అండ్ రేపు పొద్దున వారణాసిలో సన్ రైజ్ కూడా చూడొచ్చు. అందుకే అండ్ ఈ బస్ స్టాండ్ కూడా చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్ ఉన్నాయి లైన్ గా. మన బస్ వచ్చి ఆ ఎదురుగా ఉంది. ఈ బస్సు పేరు వచ్చి శతాబ్ది. ఇది వచ్చి ఏసీ సెమీ స్లీపర్ బస్. ఇంకా రేపు పొద్దున మార్నింగ్ కలుసుకుందాం వారణాసిలో. గుడ్ మార్నింగ్ అందరికీ. మొత్తానికి కాశీకి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చి బనారస్ అంటారు, ఇంగ్లీష్లో వచ్చి వారణాసి అంటారు, మనం వచ్చి కాశీ. ఒక్కొక్క చోట ఒక్క పేరుతో పిలుస్తారు. సో నేను లక్నో నుంచి వచ్చాను కదా, లక్నో నుంచి వారణాసికి అయితే బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. నేను వచ్చిన బస్ వచ్చి శతాబ్ది ఏసీ బస్. ఇది వచ్చి 565 రూపీస్ ఛార్జ్ చేశారు. నిన్న నైట్ 9 బయలుదేరితే ఈరోజు మార్నింగ్ 4కి వచ్చింది. మొత్తం 7 అవర్స్ జర్నీ. సో నేను మార్నింగ్ 4కి బస్ స్టాండ్కి వచ్చింది కదా, అక్కడ నుంచి నేను అస్సీ ఘాట్ అనే ప్లేస్కి వచ్చాను సన్ రైజ్ చూడడానికి. 100 రూపీస్ ఛార్జ్ చేశారు షేర్ ఆటోలో. సో ఇప్పుడు నేను వచ్చి అస్సీ ఘాట్లోనే ఉన్నాను. ఇక్కడ వచ్చి లైన్గా బోట్స్ ఉన్నాయి, మనం బోట్ రైడ్ కూడా చేయొచ్చు. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కాసేపట్లో గంగా ఆరతి ఇస్తారు. ఆరతి దర్శనం అయిపోయాక మనం అయితే బోట్ రైడ్ చేద్దాం. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ మంది జనాలు కూడా లేరు. అండ్ ఈరోజు సన్ రైజ్ కూడా కాలేదు, ఎందుకంటే చూడండి మబ్బులు వచ్చి కమ్ముకొని పోయి, అందుకే సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాను నేను. మేబీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అక్కడ చూడండి కొంతమంది బోట్లో వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ప్రైవేట్గా బుక్ చేసుకున్నారు. అంటే 500 1000 రూపీస్ అలా వాళ్ళ ఇష్టం వచ్చినంత, బోటును బట్టి వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు షేరింగ్ బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో షేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చని. నేను అక్కడ ఘాట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ సవారీ బోట్ అని అరుస్తూ ఉన్నారు. సో అందుకే నేను వచ్చి ఇక్కడికి వచ్చి కనుక్కున్నాను ఏంటి అనేది. వాళ్ళు ఏమన్నారంటే ఈ బోట్లో మొత్తం ఘాట్స్ అన్నీ తిప్పి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి డ్రాప్ చేస్తా అని చెప్పారు. దీనికి వచ్చి 100 రూపీస్ ఛార్జ్. 100 రూపీస్ ఎందుకంటే ఈ బోట్లో తక్కువ మంది ఉన్నారు అండ్ ఈ బోట్ చిన్నది, అందుకే. నార్మల్గా అయితే 50 రూపీస్ పెద్ద బోట్స్లో, చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు చిన్న బోట్ కాబట్టి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు కనుక ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీరు సపరేట్గా ప్రైవేట్ బోట్ అయితే హైర్ చేసుకోవాలి. సర్వీస్ బోట్లో ఓన్లీ అలా తిప్పుకొని వచ్చేస్తారు అంతే. ఇక్కడ మొత్తం 88 ఘాట్స్ ఉన్నాయి. అసలు ఘాట్ అంటే ఏమిటంటే నది ఒడ్డున ఉండే మెట్లని ఘాట్స్ అంటారు. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరు ఉంది అండ్ ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కొన్ని ఘాట్స్లో వచ్చి స్నానాలు చేస్తారు అండ్ కొన్ని ఘాట్స్లో వచ్చి గంగారతి చేస్తారు అండ్ కొన్ని ఘాట్స్లో వచ్చి శవదహనం చేస్తారు. సో ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ బోట్ రైడ్ వచ్చి అస్సీ ఘాట్ నుంచి దశస్వ మేడ్ ఘాట్ దాకా తీసుకుని వెళ్తుంది, మళ్ళీ తిరిగి అస్సీ ఘాట్ దాకా వచ్చి ఎండ్ అయిపోతుంది. మొత్తం 1 అవర్ జరుగుతుంది ఈ ట్రిప్. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. నాకైతే ఈ బోట్ రైడ్ అయితే మార్నింగ్ చాలా బాగా నచ్చింది. చల్లని గాలి వస్తా చాలా.
నేనైతే ఇప్పుడు బాగా అలసిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నా హాస్టల్ కి అయితే వెళ్ళిపోతాను. నేను వచ్చి హాస్టల్ వచ్చి booking.com లో బుక్ చేసుకున్నాను. అస్సీ ఘాట్ నుంచి 300 meters అంతే. మొస్టాచ్ హాస్టల్ అది నాకు 265 rupees పడింది. మీకు ఇప్పుడు హాస్టల్ కో చూపిస్తాను. ఇదే మన హాస్టల్. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను. బయట బోర్డు ఏం లేదు. గూగుల్ మ్యాప్స్ లో అయితే కరెక్ట్గా ఎక్కడికే చూపించింది. సో హోటల్స్ ఫోటోస్ చూసి లోపలికి వచ్చేసాను. ఇక్కడ బోర్డు ఉంది. ఇప్పుడు హాస్టల్ లోపలికి అయితే వచ్చేసాను. చెక్ ఇన్ టైం వచ్చి 11 AM కి. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. సో మనమైతే ఇక్కడ కామన్ ఏరియా ఉంది కదా, ఇక్కడ అయితే కూర్చోవచ్చు. నార్మల్ గా హోటల్స్ లో అయితే ఎక్స్ట్రా చార్జ్ చేస్తాయి అది ఇది అంటారు, కానీ హాస్టల్స్ లో అయితే ఇలాంటి కామన్ ఏరియాస్ లో కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. టైం కి మన బెడ్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత వచ్చి నేను హాస్టల్లోనే కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవడానికి వెళ్తున్నాను. నేనేమనుకున్నానంటే ఓన్లీ మన హౌస్ దగ్గరే వ్యాక్సిన్ వేస్తారేమో అనుకున్నాను. కాదు, మనం ఇండియాలో ఎక్కడైనా వేయించుకోవచ్చు, కానీ ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వాలి. cowin.gov.in అనే వెబ్సైట్ లో అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. మన నేనైతే ఫ్రీ వ్యాక్సిన్ దొరుకుతుందా అని చూశాను, కానీ దొరకట్లేదు. ఇక్కడ పెయిడ్ అయితే దొరికింది. 780 rupees చార్జ్ చేస్తున్నారు కోవిడ్ షీల్డ్ కి. సో ఇప్పుడైతే నేను వెళ్తాను. మనం వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు మనం ఏ స్టేట్ కి వెళ్ళాలన్నా వ్యాక్సిన్ అయితే అడుగుతారు, లేకపోతే ఆర్టీపీసీఆర్ అడుగుతారు. ఆర్టీపీసీఆర్ మనం ప్రతిసారి చేయించుకోలేం కదా, అందుకే నేనైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళి. అండ్ ముంబైలో అయితే బిగ్ బజార్ కి వెళ్ళాలన్నా వ్యాక్సిన్ అడుగుతారు, డికాథ్లోన్ షాప్ కి వెళ్ళాలన్నా వ్యాక్సిన్ అడుగుతారు, ఎక్కడికి వెళ్ళాలన్నా వ్యాక్సిన్ అడుగుతారు. ఫస్ట్ డోస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డోస్ కి ఒక 80 డేస్ అలా వెయిట్ చేయాలి. ఈ హాస్పిటల్ లోపల అయితే చాలా మంది జనాలు ఉన్నారు. కరోనా వస్తుందేమో భయం వేసింది నాకైతే. పాపులర్ హాస్పిటల్ అంట, జనాలు కూడా చాలా మంది ఉన్నారు పాపులర్. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ నుంచి అస్సీ గారికి వెళ్తాను మళ్ళీ, ఎందుకంటే ఈవినింగ్ వచ్చి హారతి అవుతుంది దశస్వమేధ్ ఘాట్ దగ్గరలో. అక్కడికి మనం బోట్ లో వెళ్తే చాలా బాగుంటుంది నైట్ టైం, అందుకే నేనైతే ఇప్పుడు వెళ్తాను. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోండి ఇప్పుడే చేసుకున్నారా. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. కొంతమంది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే క్లిక్ చేసి ఉండరు. వాళ్ళ కోసం చెప్తాను, చేయండి. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ లో నాకైతే 600 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా ఫన్నీ కదా. నేనైతే చెప్పట్లేదు వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని, అందుకే చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. ఈవినింగ్ టైంలో జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. మార్నింగ్ అయితే అంత మంది లేరు, ఈవినింగే చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ మీకు బోట్ కనిపిస్తుంది కదా, అది వచ్చి షేరింగ్ బోట్. ఈవినింగ్ అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి షేరింగ్ బోట్లో తక్కువ రేటు అండ్ చాలా ఉన్నాయి షేరింగ్ బోట్లు కూడా. మార్నింగ్ అయితే లేవు. అది వచ్చి ఓన్లీ అలా తిప్పుకొని వచ్చేస్తుందంట. మనం కట్టి బోట్ కోసం వెయిట్ చేయాలి. కొన్ని బోట్స్ వచ్చి గంగా హారతి కోసం వెళ్తాయి, అక్కడ కాసేపు ఆపుతాయి. కొన్ని వచ్చి ఓన్లీ తిప్పుకొని వచ్చేస్తాయి. మనం గంగా హారతి కోసం వెళ్ళేది ఎక్కాలి. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. నేను వచ్చి బోట్ ఎక్కాను. వీళ్ళు వచ్చి 50 rupees చార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. ఇది వచ్చి కొంచెం పెద్ద బోటే. చూడండి దూరం నుంచి ఎంత లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మార్నింగ్ టైం బాగుంటుంది అండ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది. కానీ మధ్యాహ్నం అయితే చాలా హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. ఫుల్ ఎండలు చెమట్లు పట్టేస్తున్నాయి ఫుల్గా. మనం గంగా ఆర్టీ ఇచ్చే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత లైటింగ్ చాలా బాగుంది కదా. ఈవినింగ్ అయితే ఫుల్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. అది వచ్చి దశస్వమేధ్ ఘాట్. మనం కొంచెం ముందుకెళ్తే గంగా ఆరతి ఇచ్చే ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలా మంది జనాలు ఉన్నారు. మేము సర్వీస్ బోట్లో వచ్చాం కదా, అందుకే మేమైతే లాస్ట్లో ఉన్నాం. మీరు కనుక ముందు ఉండాలనుకుంటే ప్రైవేట్ బోట్ అయితే హైర్ చేసుకొని రావాలి. మాకైతే సరిగా కనిపించట్లేదు హారతి. అయితే ఫుల్ వైబ్ ఉంది ఇక్కడ. అండ్ పూజారి గారు అందరికీ హారతి అయితే తీసుకొని వస్తారు ప్రతి బోట్లోకి.
చాలా బాగుంది ప్లేస్. మీరు కనుక కొంచెం ముందు రావడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే నడుచుకుంటూ అక్కడికి రండి. బోట్లో దూరం నుంచి అయితే సరిగ్గా కనిపించట్లేదు. అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అమేజింగ్. మీకు ఇక్కడ ఒక క్రూజ్ కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చి అలకనంద క్రూజ్. ఇది వచ్చి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్లో ఎక్కడ బుక్ చేసుకోవాలంటే nordiccruiseline.com అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం 1 అవర్ జర్నీ ఉంటుంది అంతే, అండ్ మొత్తం ఇక్కడ ఉండే ఘాట్స్ అన్నీ కవర్ చేస్తారు. చాలా బాగుంటుంది.